పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వరుస హిట్లతో ఇండస్ట్రీలోకి దూసుకొని వచ్చిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి చాలా రోజుల తర్వాత ఆలీ టాక్ షో ద్వారా వెలులోకి వచ్చారు ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి శుభలగ్నం సినిమా హిట్ తర్వాత తన నెక్స్ట్ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారితో చేద్దామని సిద్ధమయ్యారు ఈ సినిమా అశ్విని దత్ గారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు అయితే ఈ సినిమాని హై టెక్నాలజీతో తీయాలని అనుకున్నారట కానీ సినిమా బడ్జెట్ వర్క్ అవుతుందో లేదో అనే భయంతో సినిమాని వదిలేశాం ఆ తర్వాత రాఘవేంద్ర రావు గారు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందించిన ఓ సినిమాకి నన్ను మ్యూజిక్ అందించమన్నారు ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పాను అలా రెండు సార్లు మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేసే అవకాశం మిస్ చేసుకున్నానని అని చెప్పారు ఎస్ వి కృష్ణారెడ్డి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం సెవెన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి